రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గంలో ఈరోజు కడ్తల మండలం అనుమాస్పల్లి గ్రామ పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, జెడ్పీటీసీ దశరథ నాయక్, మార్కెట్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ గంపా వెంకటేష్, మార్కెట్ వైస్ చైర్మన్ గిరి యాదవ్, కడ్తల్ సర్పంచ్ అయ్యన్ రెడ్డి, అమనంకల్ రైతు అధ్యక్షులు నిట్టా నారాయణ, మార్కెట్ డైరెక్టర్ లయాక్ అలీ, జిల్లా రైతు సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కైలాసపురిలో మహా మహేశ్వర మహాపిరమిడ్ను బ్రహ్మర్షి పత్రి చేతుల మీద మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రపంచ మహిళా మూడో ధ్యాన మహాసభలో డిసెంబర్ 18 ప్రారంభం, డిసెంబర్ 31 వరకు కొనసాగింది. గతంలో 2 ధ్యాన మహాసభలకు కరోనా వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడింది. ఈసారి మాత్రం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలను కూడా పెద్ద సంఖ్యలో ఆహ్వానించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మహిళా సోదరులు వారితో పాటు మా అన్నదమ్ములు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది. ఈ ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రాన్ని కనీ విని ఎరగని రీతిలో నా భూతో నా భవిష్యత్తు గతంలో జరగలేదు, భవిష్యత్తులో జరగబోదు. ఈ ప్రపంచ ధ్యాన మహాచక్రం మహిళా చక్రానికి నన్ను చైర్మన్గా అధ్యక్షుడిగా చేయడం జరిగింది. తప్పకుండా మా ప్రాంత ప్రజాప్రతినిధులతోటి ప్రజలతోటి తెలంగాణ రాష్ట్ర అధికారులతోటి మా ముఖ్యమంత్రి, మా మంత్రివర్గ సహచరులతో, మా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్లు కానీ, డిప్యూటీసీ కానీ, ఎంపీలు కానీ, ఎవరైతే ప్రజాప్రతినిధులు వారందరూ సహకారం తీసుకొని ఇక్కడ ఈ మహేశ్వర మహాపిరమిడ్లో లక్షలాది మందికి ఇక్కడ ధ్యాన మహాచరణంలో భాగస్వామి ఇవ్వడే కాకుండా వారికి అన్ని రకాల వసతులు, భోజన సౌకర్యం, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి పూట భోజనం కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా అందరి సహకారంతో ప్రపంచంలో పేరు తెచ్చే విధంగా, ముఖ్యంగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి పేరు వచ్చే విధంగా మేము అందరూ కష్టపడతాం, తప్పకుండా చేస్తాం, అందరి సహకారాన్ని అందిస్తున్నాం, అందరూ కూడా తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాం.